అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధుస్ కిచెన్. చూస్తున్నారు కదా ఇవాళ్ళ మన రెసిపీ, చికెన్ అండ్ చీజ్ వేస్ట్ చేసినటువంటి టాకోస్ అండి. ఏం లేదు, చక్కగా పూరీలు చేసుకుని మధ్యలో చికెన్ పెట్టుకుని తింటే ఎంత బాగుంటుందో ఇది కూడా అదే అన్నమాట. చక్కగా వేడివేడిగా తింటుంటే మరింత బాగుంటుంది. దీనికోసం ఒక కప్పు మైదా తీసుకున్నాను. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అట్లానే ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసి, ఇది ఆప్షనల్ మాత్రమే, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసేయాలి. సో ఆ పిండి అంతా కూడా ఇట్లా విరిగినట్టుగా రవ్వలాగా అవ్వాలన్నమాట. చేత్తో కలిపితే బాగుంటుంది కదా, ఒకసారి చేత్తో కలిపేసి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దగా చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా, మరి పలుసగా కాకుండా ఉండేలాగా, కాస్త సాఫ్ట్గా ఉండేలాగా చేసుకొని. సో మనం దీనికోసం అయితే బోన్లెస్ చికెన్ తీసుకోవాలన్నమాట. అది ఆల్రెడీ నేను కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను అన్నమాట. ఇది బాయిల్డ్ చికెన్. ప్యాన్లో కొద్దిగా వెన్న వేసి, ఆ వెన్నలో నేను 3 కలర్స్ తీసుకున్నాను క్యాప్సికమ్. దీన్ని కాస్త లైట్గా వేపి తీసేసుకోవాలి. మాడనివ్వకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అట్లానే ఎల్లో, గ్రీన్, ఇవి లేకపోయినా ఓన్లీ గ్రీన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు అవి ఆ వెన్నలో వేపుతుంటేనే మంచి టేస్ట్ వస్తుంది, గుమగుమలాడుతూ బాగుంటుంది. అట్లానే పొడుగ్గా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా, ఇవన్నీ కూడా మనం కాస్త ఇలా పొడుగ్గా వేసుకుంటే బాగుంటుంది. మనం తినేటప్పుడు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఈ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత వీటిని తీసేసి ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను చికెన్ ఇది సన్నగా కట్ చేసినటువంటి అల్లం అన్నమాట, లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. కారం ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. మిరియాల పొడి 1 స్పూన్ వేసి, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్, బోన్లెస్ చికెన్ వేసేసాను. ఇది 200 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఇలా కొద్దిగా మనం నొక్కినట్టంటే పెడుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి చికెన్ మసాలా ఇది బాగా కలిపేసేయాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో 1/2 కప్ నీళ్లు పోసి కలిపి పోసేయాలన్నమాట. సో ఈ విధంగా ముద్దగా అయిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసి సన్నగా కట్ చేసి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వేపు పెట్టుకున్నటువంటి ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయలన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసి 1-2 నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి కూడా బాగా నానింది, మరొకసారి బాగా కలిపి తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు వీటితో మనం పూరీలాగా చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా, కాస్త మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పొడి పిండి వేసుకుని చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా థిక్నెస్ అనేది చూసుకొని ప్యాన్పై డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చక్కగా పొంగినట్టుగా అవుతుంది. 2 వైపులా బాగా కాలిన తర్వాత మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత దీనిపై టమాటో కెచప్ అప్లై చేసుకోవాలి. సో దీనిలో చీజ్ వేస్తే బాగుంటుంది. సో పిజ్జా చీజ్ వేసాను. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ చికెన్ని కూడా 1 స్పూన్ పెట్టేసి మరీ ఎక్కువ కాకుండా చూసి పెట్టుకుంటే సరిపోతుంది. పైన మరొకసారి చీజ్ వేసి విధంగా హోల్డ్ చేయాలి. చూసినా కదా ఇలా కాస్త నొక్కినట్టుగా అనాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి
మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న వాటిని వేపాలి. వెన్నలోనే వేపితే బాగుంటుంది. ఆయిల్ కూడా వాడచ్చు, కానీ వెన్నలో చేస్తే మరింత టేస్టీగా ఉంటాయన్నమాట. సో చక్కగా రెండు వైపులా బాగా వేగేలాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి, చూస్తున్నాం కదా ఈ విధంగా వేపి ప్లేట్లోకి తీసేసుకోవడమే, తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ టాకోస్ మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.